హాయ్ యుష్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో ఈరోజు నేను మీకు చూపించబోయే వీడియో గ్యాస్ సమస్యతో ఎవరైతే బాధపడుతూ ఉంటారో సో వాళ్ళకు ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది సో ఎటువంటి గ్యాస్ సమస్య అయినా సరే అంటే అధికంగా తినడం వల్ల అరగకుండా గ్యాస్ అయినా సరే తర్వాత ఏదైతే గ్యాస్ అంటే ఈ యొక్క గ్యాస్ని పెంచేటటువంటి ఎవరైతే ఈ ఫుడ్డును ఎక్కువగా తీసుకుంటారో అంటే గ్యాస్ పెంచేటటువంటి పప్పు దినుసులు తర్వాత ఇట్లాంటి ఏవైతే గింజలు సో ఇట్లాంటి నట్స్ సో ఏవైతే తినడం వల్ల గ్యాస్ అనేది వేధిస్తుందో సో వాళ్ళకు అయినా సరే తర్వాత చిన్న పిల్లల్లో కూడా ఎవరైతే ఈ ఎరగని పదార్థాలు తినడం వల్ల గ్యాస్ సమస్య బాధిస్తుందో సో వాళ్లకు తర్వాత కొంతమందిలో దీర్ఘకాలికంగా అంటే వాళ్ళు ఏది తిన్నా సరే అంటే అరిగే పదార్థాలు తిన్నా సరే అంటే ఆకుకూరలు కూరగాయలు తిన్నా కూడా కొంతమందిలో ఈ డైజెషన్ ప్రాబ్లం వల్ల ఈ గ్యాస్ట్రిక్ సమస్య అనేది బాధిస్తూ ఉంటుంది సో ఇట్లా అంటే ఎటువంటి వారికైనా సరే అంటే ఆ సమస్యను గ్యాస్ట్రిక్ సమస్యను కేవలం ఐదు నిమిషాల్లో ఈజీగా తొలగించేటటువంటి ఈ గొప్ప గృహ చిట్కాను ఖచ్చితంగా చూడండి సో ఇప్పటివరకు కనుక మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెల్ అకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి సో ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు ఇది నల్ల ఉప్పు ఓకేవా సో నల్ల ఉప్పును ఇలా చూర్ణంగా కొట్టి పెట్టుకోండి తర్వాత ఇది మిరియాల చూర్ణం అంటే మిరియాలను ముందుగా ఒక కంచుట్లో వేసి దోరగా వేయించి చల్లారిన తర్వాత ఇలా పొడిగా కొట్టి పెట్టుకోండి తర్వాత ఇది ఇంగువ సో నార్మల్గా ఇంగువాను నెయ్యిలో శుద్ధి చేయాల్సి ఉంటుంది సో ఇప్పుడు బయట మార్కెట్లో ఇంగువ అసఫోటిడా అని చెప్పేసి బయట మార్కెట్లో శుద్ధి చేసినటువంటి ఇంగువ అనేది దొరుకుతుంది సో ఇదిని మీరు కొని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోండి సో ఎప్పుడైనా సరే మీకు ఈ గ్యాస్ సమస్య వచ్చింది అనుకోండి ఐదు నిమిషాల్లో ఇంట్లో ఉండి ఈజీగా ఈ గ్యాస్ట్రిక్ సమస్యను తొలగించుకోవచ్చు సో దానికి తయారు చేయాల్సినటువంటి యొక్క మందు ఏ విధంగానో నేను ఇప్పుడు చూపించబోతున్నాను సో ముందుగా ఏం చేస్తారంటే ఈ యొక్క ఇంగువ చిటికెడు ఇంగువాను తీసుకోండి ఓకేనా సో చూడండి చిటికెడు ఇంగువాను తీసుకోవడం జరిగింది తర్వాత చిటికెడు మిరియాల పొడిని తీసుకోవడం జరిగింది తర్వాత ఒక చిటికెడు నల్ల ఉప్పును తీసుకోవడం జరిగింది ఓకే సో ఈ విధంగా ఈ మూడు చూర్ణాలలో మీరు గోరువెచ్చని నీళ్ళు ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్ళు పోయండి ఓకేనా సో ఇలా చూడండి అయితే నేను మీకు చూపించడానికి నార్మల్ నీళ్ళు అంటే నార్మల్ వాటర్ని పోయడం జరిగింది కానీ మీరు మాత్రము ఖచ్చితంగా గోరువెచ్చని నీళ్ళలో మాత్రమే ఈ చూర్ణాన్ని కలుపుకోండి ఓకేనా సో ఇలా గోరువెచ్చని నీళ్ళతోటి ఈ యొక్క మూడు చూర్ణాలను ఇలా కలిపి తాగరంటే వితిన్ ఫైవ్ మినిట్స్లో ఈ గ్యాస్ట్రిక్ సమస్య అనేది పూర్తిగా నయం కావడం జరుగుతుంది సో ఎవరికైతే ముందుగా చెప్పినట్టుగా దీర్ఘకాలికంగా ఈ గ్యాస్ ప్రాబ్లం ఎవరికైతే ఉంటుందో సో వాళ్ళు డైలీ ఒక టూ టైమ్స్ ఈ యొక్క పానీయాన్ని తాగుతూ ఉన్నారంటే ఈ గ్యాస్ట్రిక్ సమస్య అనేది పూర్తిగా నయం కావడం అనేది కూడా జరుగుతుంది సో ఈ విధంగా ఉంటుంది ఈ యొక్క మెడిసిన్ అనేది గ్యాస్ సమస్యలో చాలా బాగా ఎఫెక్టివ్గా పనిచేయడం అనేది జరుగుతుంది సో మరిన్ని ఇట్లాంటి వీడియోస్ కోసం ఇప్పటివరకు కనుక మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెలాకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ వర్స్